హలో గాయ్స్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పథకాలు అయితే వస్తున్నాయి మనకైతే సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణశీకరం అయితే చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త పథకాలు అయితే వచ్చాయి మనకైతే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి కొన్ని పథకాలు అవి అయితే అమలు చేయబోతున్నారు ఈ నెల నుంచే ఏ పథకాలు ఏ రోజు నుంచి ప్రారంభమవుతాయి దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఆయన చూడండి చూడండి ఫేస్ మీకు మంచిగా ఫస్ట్ సమస్య సప్రైజ్ కుప్పకం విలహన్ చేసుకోండి ప్రతి లైక్స్ నేను షేర్ చేయండి ఇంకా ఏవో టాపిక్ తెలియపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఇది వచ్చింది కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాసికం అయితే చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త పథకాలు అయితే వచ్చేసాయి ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు అలానే మనకైతే మొదటి పథకం వచ్చి చూసుకుంటే ప్రతి మహిళకి ప్రతి నెల పదహైదు వందలు డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి అది అయితే మనకైతే పద్నావ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు ఇది వచ్చేసి ఏ మహిళకి అయితే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటుందో వాళ్ళకైతే ఇది పథకం అయితే అమలు చేస్తారు కాబట్టి మనకైతే పద్నావ తేదీ అయితే ప్రతి మహిళ పిల్లలకైతే పదిహేను వందల డబ్బులు అయితే ఇస్తారు అలాగే ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు అయితే ఆర్థిక సాయం అయితే ఇస్తామని చెప్పారు అది కూడా మనకైతే ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభించబోతున్నారు వాటిలో స్వభావం అయితే ఇవ్వబోతున్నారు అంటే పదివేలు అయితే విడుదల చేయబోతున్నారు ఇది కూడా మనకైతే పదిహేడు నుంచి అయితే ప్రారంభించబోతున్నారు పదివేలు అయితే విడుదల చేస్తారంట అలానే మనకైతే స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థికి పదహైదు వేలు అయితే డబ్బులు అయితే ఇస్తామన్నారు ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమంది డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు అలాగే స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఏ లెవెల్లో మనకైతే ఈ నెల ఇరవై నుంచి అయితే ఇది ప్రారంభించబోతున్నారు ప్రతి స్కూళ్ళల్లో ఇది కూడా చామంతరూ తెలియదు అది కూడా షేర్ చేయండి ఈ నెల ఇరవై నుంచి అయితే ప్రారంభించబోతున్నారు అలానే ప్రతి నెల నిరుద్యోగ వృత్తిగా మూడు ఇస్తామని చెప్పారు ఇది ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభిస్తారంట కాబట్టి ఇది కూడా ఒక శుభవార్త అని చెప్పచ్చు మొత్తానికి అయితే ఈ ఎన్ని పథకాలు అయితే మనకైతే ఈ నెలలో ప్రారంభించబోతున్నారు మొత్తానికైతే మనకైతే ప్రతి మహిళకి పదహై వందలు అలానే అయితే ఆర్థిక సాయం అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యకి పదహైదు వేలు అలానే నిరుద్యోగ వృత్తి మూడు వేయితే విడుదల చేస్తారు మొత్తం ఈ పథకాలు అయితే ఈ నెల అమలు చేయబోతున్నారు ఇంకే అప్డేట్స్ ఖచ్చితం పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సప్రైజర్ కుప్పం చేసుకోండి టైగర్ వాచ్ థ్యాంక్ యూ